ఇలాంటిది డబ్బులు ఇస్తే మాత్రం నువ్వు కట్టగలవా? ఇంత శిల్పకళ చెక్కగలిగే మిషన్ వాడకుండా ఏమైనా మిషన్లు ఉన్నాయా? దీని వయసు 11 సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు క్రితం 78 ఏళ్ల పాటు కట్టిన దేవాలయం, 78 ఏళ్ల పాటు కట్టారు ఈ దేవాలయం. ఇంత గొప్ప దేవాలయాలు మన పూర్వీకులు మనకి ఇచ్చారంటే దాని అర్థం ఏంటండి? మన సంస్కృతి, మన సాంప్రదాయం గుర్తుగా మనం ఎలా జీవించాలో నేర్పించడానికి. మనకి శిల్పకళ ఉంది, సంగీతం ఉంది, ఆహారం ఉంది, విద్య ఉంది, వైద్యం ఉంది, వ్యవసాయం ఉంది, అన్నింటినీ మనకి చెప్పడానికి ఇన్ని రుజువులు ఉన్నాయి. మనకి టెక్నాలజీ ఉంది అనడానికి. మీరు ఆ మధ్య అదేదో సినిమా వచ్చింది టీఎస్ అని, పొన్నియన్ సెల్వం, దాని గురించి విక్రమ్ మాట్లాడుతూ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ, వేర్ ఇస్ ద టెక్నాలజీ దోస్ డేస్ దట్ బోధిసత్వ టెంపుల్ వాజ్ బిల్ట్ వితౌట్ ఎనీ క్రేన్, వితౌట్ ఎనీ బిగ్ బిగ్ ఎక్విప్మెంట్. అది ఎలా పెద్దది అంత పైకి దాన్ని నీడ పడదు? గురుదేశ్వరాలయం మీరు వెళ్ళే ఉంటారు, నీడ కింద పడదు. నేను అంటే అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడే శివలింగం ఇంత పెద్దగా, తెలుగు నేల మీద ఇంత పెద్ద శివ ఉండదు, అది ఉండదు. అది కాక మీరు ఇప్పుడు చెప్తే చాలా ఆనందం, ఆశ్చర్యం. శివుడికి నిర్గుణాల శివకేశవ అభేదం చాలా అద్భుతం. ఇప్పుడైనా హిందువులు ఐక్యంగా ఉండి, దృఢంగా ఉండి, అలాగే మెజారిటీగా ఉంటే ఈ దేవాలయాలు రక్షించబడతాయి. లేకపోతే మనం అయోధ్యలో కట్టుకున్నాం కదా అని ఆనందపడడానికి ఏం లేదు. వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది, మన ధర్మధ్వంసం చేయడం. వాళ్ళు ఆ పని మీద పనిచేస్తున్నారు, ఇద్దరు రెండు రకాలుగా పనిచేస్తున్నారు. మనమే లింగులింగం అంటూ ఒక్కడితో ఇద్దరితో సరిపెడుతూ మనల్ని మనం తగ్గించుకుంటూ మన ధర్మనాశనం చేస్తున్నాం. అందుకని ఖచ్చితంగా మన 6 రకాల బలాలు కలిగి ఉంటేనే ఈ దేవాలయాలు, ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక, రాజకీయ, 6 రంగాల్లో బలంగా దృఢంగా ఉంటేనే ధర్మం రక్షించబడుతుంది. శివుడు ఆ శక్తిని మనకి ఎప్పుడు ఇస్తూ ఉండుగాక. స్వామి ఉద్దేశం నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో. ఎవరు దానికి ఇచ్చారు? కాదండి, శివారాధన చేయడం మాని శివారాధన చేయడం ఏమిటండి? అది ఎంత అందంగా పూలతో అలంకరింపబడి ఆనందంగా మన అందరినీ బోలాశంకరుడు ఉంటే వెళ్ళిపోయిన సేవ మేము ఎందుకు చేయాలి? వెళ్ళిపోయిన సేవని మనం ఎందుకు చేయాలి సార్? సేవ సేవ చేయాలంటే శివుడు చెయ్యి. ఎక్కడి నుంచి మనకి ఉన్నదే ఒక బుక్ అండి, అది 44 మంది తాగుబోతులు రాశారు, అది పనికి మాలిన పుస్తకం. లాజిక్ ఉండదు, మ్యాజిక్ తప్ప. వాళ్ళు ఏదోలా వాళ్ళకి అదేది ఉగాది, క్రైస్తవ ఉగాది సమ్మేళనం, కవి సమ్మేళనం. మన కవులు కవులు ఎక్కడున్నారు? వాళ్ళ మొక్కడి కవిత ఎక్కడ ఉంది? వాళ్ళ దగ్గర రసన నీరసం తప్ప ఎదుపోయిన సేవం. అందువల్ల వాళ్ళు అటు ఉండలేక ఇటు ఉండలేక వాళ్ళు ఇలా అందుకే పుట్టి పుట్టిరు. కానీ వాళ్ళు చక్కగా ఇప్పుడు కూడా గుళ్ళో కూర్చొని ఎవరికి మెసేజ్ పెట్టాను, నీ పేరు లక్ష్మణ్, ఆ పేరు లేకుండా నువ్వు బతకగలిగితే నాకు ఫోన్ చేయి, నీ పేరు సాంబశివ, ఆ పేరు లేకుండా ఉంటే మాట్లాడదాం, నువ్వు మా పేరే వాడు, నువ్వు మా ధర్మాన్ని విమర్శిస్తూ అది అటు ఇటు కొన్ని బతుకు కదా. అందుకని వాళ్ళకి జ్ఞానం కలిగించాల్సిన బాధ్యత మనకు ఉంది. శివుడు మనకు ఆ శక్తి ఇచ్చి నా పేరు ప్రణామండి. హర హర మహాదేవ శంభో శంకర. అబ్బా, శ్రీ రుద్రేశ్వర భగవానికి స్వామివారికి రుద్రాభిషేకం.
గురూజీ గురువు గారు కొంచెం దీని గురించి మాట్లాడండి. అన్న దగ్గర అయితే ఇందులో సూర్యుడు ఉండేవాడా? విష్ణుమూర్తి నేను మాట్లాడుతుంది గురువు గారు. ఒక్కటి ఇది ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాను. ఇది ఏకాదశి ఇవాళ పాలు ముట్టకూడదు, దగ్గర పెట్టాలి, తెలియదు కదా మీకు, గుళ్ళు అసలు పెట్టకూడదు, ఇది చదువు తెలియదు పర్లేదు. మనం ఇప్పుడు ఇది కట్ చేసి మళ్ళీ ఇది ఖాళీ.